సినిమా సెలబ్రిటీల పెళ్లిళ్లు రాజకీయాల తర్వాత ప్రసిద్ధ వార్తలు. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారన్నది, ఎందుకు చేసుకుంటున్నారన్నది ప్రేక్షకుల్లో మరో ఆసక్తి కలిగించే అంశం. ఈ దిశగా సల్మాన్ ఖాన్ జాతీయ బ్రహ్మచారిగా నిలిచి అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలిగాడు. ఈ కండల వీరుడు గురించి కలగనని అమ్మాయిలు అరుదు. సరిగ్గా ఇదే రేంజ్లో ప్రభాస్ ఇప్పుడు వెర్రెత్తిస్తున్నాడు. దాదాపు ప్రభాస్కి 2000కు పైగా సంబంధాలొచ్చినా ప్రభాస్ కాదు పొమ్మన్నాడు. ప్రభాస్ ఇప్పటి తరం యువతకు ఓ రోల్ మోడల్, అంతకు మించిన అందగాడు, అద్భుత నటుడు. ఈ రకంగా చూసుకుంటూ పోతే ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది బాలీవుడ్లో అయితే సల్మాన్ ఖాన్, టాలీవుడ్లో అయితే ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్కు కొన్ని వేల పెళ్లి సంబంధాలు వచ్చాయట, కానీ ప్రభాస్ స్పందించలేదని సమాచారం. ఇటీవల మెగా డాటర్ నిహారికకు ప్రభాస్కు పెళ్లి అనే వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. ప్రభాస్ నిహారిక పెళ్లి వార్తలపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రస్తుతం నిహారిక తన కెరీర్పై దృష్టి పెట్టింది కాబట్టి రూమర్స్ని తక్షణమే ఆపేయండి అని వెల్లడించారు. అంతకుముందు ప్రభాస్ అనుష్క మధ్య లవ్ అఫైర్ ఉందని, వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. చాలా సందర్భాల్లో ఈ ఇద్దరు స్టార్స్ ఈ వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఓ చేంజింగ్ సీన్ కోసం త్వరలో సాహో యూనిట్ UAE వెళ్లనుంది.